హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? మొదటగా నాకు సపోర్ట్ ఇచ్చిన చాలా మందికి మెనీ మెనీ థ్యాంక్స్. తర్వాత అంటే నేను ఇప్పుడు దేని గురించి మాట్లాడుతున్నానో కూడా మీరు అర్థం చేసుకొని ఉంటారు. 2 డేస్ బ్యాక్ ఒక వీడియో వచ్చింది, కానీ నేను చెన్నైలో ఉన్నాను. మా పిన్నిని తీసుకొని ఆపరేషన్ కానీ చెన్నై వెళ్ళాను, కాబట్టి చూడలేదు. అసలు నేను అది బిజీగా ఉన్నాను 2 డేస్. ఈ లోపల పెట్టడం, తర్వాత మా పిల్లలు దాన్ని క్లీన్ చేసి విట్ చేసేసి మళ్ళీ పెట్టడము జరిగింది. ఏంటో చాలా చాలా మాట్లాడున్నారు అందరూ, అందరూ కాదు కొంతమంది, ముఖ్యంగా ఒకళ్ళు ఇద్దరు. ఒక ఆవిడైతే పాపం అదేంటో ఆవిడలో ఈర్ష రగిలిపోతున్నట్టు పదే పదే వచ్చి ప్రతి దాంట్లో కామెంట్ పెట్టింది. మరి ఆవిడకి ఎందుకంత కక్ష నాకు అర్థం కావడం లేదు. ఏమన్నా కొంచెం సైకిక్ ప్రాబ్లం ఏమో మరి, మేబీ, లేదా నా మీద చాలా జలసీతో ఉన్నట్టుంది చాలా రోజుల నుంచి. మరి అంత జలసీగా ఉండకుమా, ఒళ్ళంతా విషమైపోతుంది నీకు, నీకే ప్రాబ్లం, తర్వాత చాలా బాధపడతావు, బాగలేకుండా వస్తుంది. సో కొంతమంది అన్నారు నాకు చాలా పొగురు, గర్వం అన్నారు. ఎస్, ఐఎమ్ ప్రౌడ్. ఎందుకు అంటే నేను అనుకున్న గోల్కి చాలా వరకు రీచ్ అయ్యగలిగాను. నా బిడ్డల్ని బాగా పెంచుకున్నాను, సమాజంలో ఒక పేరు ఉంది, ఒక ఫేమ్ ఉంది. సో లేకుండా ఎలా ఉంటుందో మీరు తెచ్చుకోండి, మీకు అప్పుడు తెలుస్తుంది మీకు ఎంత ప్రైడ్ ఉంటుంది అనేది. ప్లస్ వీళ్ళు ఇలాంటి వాళ్ళే ఒక కొన్ని రోజుల ముందు వీడియోస్లో మా బాబుని పప్పు అన్నారు. సో నేను ఎలా చెప్తే అలా వింటాడని చెప్పేసి. మీకు అలా కనిపిస్తారమ్మా మంచి పిల్లలు. మా వాడి గురించి మీకేం తెలుసు, వాడి అన్నిట్లో టాప్గానే ఉన్నాడు చిన్నప్పటి నుంచి, బ్రిలియంట్. కాకి పిల్ల కాకి కుముద్ అన్నారు. నా బిడ్డలు నాకే కాదు, కొన్ని లక్షల మందికి నచ్చుతారు. మీరు అది చెప్పాల్సిన అవసరం మాకు లేదు. ఎస్, మేము అందంగా ఉంటాం. ఎవరో మీలాంటి తుక్కు పుచ్చు మహాలు ముగ్గురు నలుగురు చెప్పినంత మాత్రాన మా అందం ఎక్కడికి పోదు, కానీ దానికి మేము ఎప్పుడు గ్రేట్గా ఫీల్ అవ్వం. అది గాడ్స్ గిఫ్ట్, మా అమ్మ నాన్నల నుంచి వచ్చిన గిఫ్ట్. మా అమ్మ నాన్నలు మాకు ఇచ్చారు, మేము మా బిడ్డలకు ఇచ్చాము. మీరు అందంగా ఉన్నారా లేదా అనేది మీ ఫోటో పెడితే కదా తెలుస్తుంది, పెట్టి చూడండి మీ ముక్కులు మూతులు బ్యాక్లు ఫ్రంట్లు ఎలా ఉన్నాయి అనేది. బాడీ షేమింగ్ అన్నారు. బాడీ షేమింగ్ అంటే ఏంటమ్మా నాకు అర్థం కాదు. అంటే మేబీ మీ జనరేషన్ వాళ్ళకి బాడీ షేమింగ్ అంటే ఏంటో నాకు తెలియదు, కానీ పెళ్ళిళ్ళు చేసుకోవడానికి దానికి వచ్చినప్పుడు మొత్తం చూస్తారు. మీ ముక్కు చూస్తారు, మొహం చూస్తారు, ఫ్రంట్ బ్యాక్ జుట్టు నెయిల్స్ కాంప్లెక్షన్ అన్నీ చూస్తారు. ఇది మీకు తెలీదా? ఉమెన్ ఎంపవర్మెంట్ అంటున్నారు. ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే ఇలా చెత్త చెత్త మాటలు మాట్లాడుతూ విరుచుకుపడిపోవడం. మీ ఇంట్లో వాళ్ళు ఎలా భరిస్తున్నారు మిమ్మల్ని? ఒకవేళ మీకు పెళ్ళై ఉంటే మీ భర్త ఎలా భరిస్తూ ఉంటాడు, మీ పిల్లలు ఎలా భరిస్తూ ఉన్నారు, లేదా మీ అమ్మా నాన్నలు ఎలా భరిస్తూ ఉన్నారు మిమ్మల్ని? ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే ఇలా అరుచుకోవడం కాదమ్మా, మనం బాగా ఉంటూ మనల్ని మనం తీర్చిదిద్దుకోవడం, ఒక 10 మందికి హెల్ప్ చేయగలగడం. దాని గురించి నాకు చాలా బాగా తెలుసు, నేను చాలా చాలా సపోర్ట్ చేస్తాను దాన్ని. మీరేదో నేనేదో తోచక ఇంట్లో కబుర్లు చెప్తున్నట్టుగా ఫీల్ అవుతున్నట్టున్నారు అందరు. నా దగ్గరికి రోజు పెళ్లి కావాల్సిన అమ్మాయిలు కనీసం 10-15 మంది వస్తారు. వాళ్ళని నేను గైడ్ చేస్తాను. ఎంతోమంది పెళ్ళి కాని అమ్మాయిలకి పెళ్ళిళ్ళు జరిగేట్టుగా చూశాను. అది ఈ నా కామెంట్స్, నా వీడియోస్ చూస్తూ ఉంటే వాళ్ళందరూ రెస్పాండ్ అవ్వండి, కొంచెం దండం పెట్టిపోతారు. మేడం మీ వల్లనే మా పాపకు పెళ్ళయింది, మ్యామ్ మీ వల్లనే నాకు పెళ్ళయింది అని చెప్పేసి. ఆ పొజిషన్లో నేనున్నాను. మీలాగా పిచ్చి కుక్కల్లాగా అరిచే పొజిషన్లో నేను లేవు. చెప్పాను ఆ అమ్మాయి అంటే మా బాబుకు చూసిన అమ్మాయి గురించి చెప్పాను, ఒక ఊరు చెప్పాను, పేరు చెప్పాను. మీకు ఇంత అంత కోపం వస్తుంది? మీకు ఇంకా పెళ్ళిళ్ళు అవ్వలేదా? అవ్వకపోతే రండి నా దగ్గరికి, పెళ్ళి అయ్యేటట్టు చూస్తాను. మీకు ఫీజులు కూడా తీసుకోను, పాపం ఇంత కష్టపడ్డారు కాబట్టి. నాకు అమ్మాయిలు అంటే చాలా రెస్పెక్ట్ మా. నేను కూడా నా కూతుర్ని ఏరి కోరుకున్నానని చెప్పాను. నా ఓల్డ్ వీడియోస్ చూడండి, దేవుళ్ళకు మొక్కి కన్నాను.
అలాంటిది నేను అమ్మాయిని ఎందుకు కించపరుస్తాను? ఏదో ఓ అంటూ ఒకళ్ళు ఇద్దరు వచ్చే లోపల వాళ్ళకి సపోర్ట్ ఇంకో 10 మంది వచ్చారు, ఓ వెళ్ళిపోతాము అది ఇదన్నారు, వెళ్ళిపోండి ఎవరు అందమన్నారు నా వీడియోస్ లో? ఇలాంటి వాళ్ళు నాకు అవసరమే లేదు. నేను ఏనుగులాగా ఉంటే మిమ్మల్ని కుక్కలాగా అనుకుంటున్నాను నేను, ఇంకా దోమలు ఈగలాగా అనుకుంటున్నాను నేను ఇలాంటి వాళ్ళని. ఎవరికి మంచి చేయలేరు, సమాజానికి చెడు చేస్తారు మీరు, ఊరికే వాగడం తప్పితే ఏముండదు మీ దగ్గర, ఇది అందరికీ తెలుసు. అందుకని మీకు ఎవరు సపోర్ట్ కూడా ఇవ్వడం లేదు. మీలాంటి పిచ్చి మహాలు ఒక 10 మంది తిరుక్కుంటూ ఉన్నారు పిచ్చి కుక్కల్లాగా. ఆలోచించండి, అవసరమా? ఇప్పుడు వెళ్ళిపోతామన్నారు కదా, మళ్ళీ ఎందుకు వచ్చారు? నన్ను ఊరికి ఎందుకు అడుగుతున్నారు ఎడిట్ ఎందుకు చేశారని? నేను చచ్చినా చేసుండేదాన్ని కాదు ఎడిటింగ్, నా పిల్లలు చేయించారు దాన్ని, చెప్తున్నాను కదా. నేను మీలాంటి వాళ్ళకి భయపడమ్మా. వీడియో ఎందుకు తీసాను అంటే ఆ వర్డ్స్ ఎందుకు వాడానంటే మా అప్పుడు మా ఎక్స్పీరియన్స్, అది అందమైన అమ్మాయిలు కావాలనుకుంటాము, యావరేజ్గా ఉండే అమ్మాయిలు కావాలనుకోలేదు నేను. లుక్స్ వైజ్ చెప్తాను, ఏమి బాడీ షేమింగ్ ఎందుకు అవుతుందమ్మా? మాకు అన్నీ ఉన్నప్పుడు ఒక మంచి క్వాలిఫికేషన్ ఉన్న అమ్మాయిని కావాలనుకుంటాము మేము. ఎవరిని బట్టే వాళ్ళని దారి పోయే వాళ్ళని చేసుకోము కదా, ఎందుకు అవుతుంది బాడీ షేమింగ్? మీకు నిజంగా మీ మీద మీకు ఇంట్రెస్ట్ ఉంటే చక్కగా తయారవ్వండి. దానికి కూడా ఏడుస్తున్నారు, ఎందుకంటే ఏంటి ఎవరి కోసమో మేము తయారయ్యేది ఏంటి అని. షేమ్గా ఫీల్ అవ్వరా? మీ లైఫ్ పార్ట్నర్ చేసుకోబోయే అబ్బాయి కొంచెం మంచిగా కనిపించాలనే సెన్స్ మీకు ఉండరా? మీ వల్ల మీ అమ్మా నాన్నలు ఎంత ఇబ్బందులు పడుతున్నారో మీకు తెలియడం లేదా? అలాంటి వాళ్ళ గురించి మాట్లాడాను నేను. ప్లస్ అందమైన అమ్మాయిలకు అఫైర్స్ అంటే అవును, ఎవరిని అన్నాను? ఒళ్ళు కొవ్వెక్కి ఒకేసారి 2-3 అఫైర్స్ పెట్టుకునే అమ్మాయిలను అన్నాను, అందరినీ అనలేదు నేను. ఇంట్లో అమ్మా నాన్నలు చక్కగా జాబ్ చేసుకున్నారనుకుంటారు, లేదా చక్కగా చదువుకున్నారనుకుంటారు, బలాదూర్లు తిరుగుతూ అబ్బాయిలతో అదే ఎంజాయ్మెంట్ అనుకునే అమ్మాయిల గురించి మాట్లాడాను. ఎంతో మందిని చూసామన్నాను, వాళ్ళన్న ముగ్గురిని మాత్రమే అలా అన్నాను, మిగతా వాళ్ళని అన్నానా నేను? అనలేదు కదా. ఎందుకు ఫీల్ అవుతున్నారు మా మీరు? ప్రాక్టికల్గా ఆలోచించండి, మీకు ఎందుకు పెళ్ళిళ్ళు అవ్వడం లేదు చాలా మందికి? కొంతమంది పిల్లలకి పాపం అది వేరే, అది నాకు ఆ ప్రాబ్లం తెలుసు, నాకు ఆ పెయిన్ కూడా తెలుసు. అలాంటి వాళ్ళ గురించి నేను మాట్లాడడం లేదు, ఒళ్ళు కొవ్వెక్కుండే అమ్మాయిల గురించి మాట్లాడుతున్నాను. చాలా వీడియోస్ చేద్దామనుకున్నాను 2 వీక్స్ తర్వాత నుంచి, అమ్మాయి ఇలా ఉంటే మంచిది, అలా ఉంటే మంచిది అనేది నాకు చాలా చాలా అయింది. సో ఫ్రాంక్గా చెప్తాను, మీరు ఎందుకు రిజెక్ట్ అవ్వబడుతున్నారు అనే విషయాన్ని అర్థం చేసుకోండి. ఎందుకంటే నా ఎక్స్పీరియన్స్ అది, లక్షల మంది అమ్మాయిలతో మాట్లాడున్నాను నేను. మీకు మీలాగా ఊరికే బావిలో కప్పలాగా ఇంట్లో కూర్చొని 1-2 ఊరికే వీడియోస్ చూసుకుంటూ మాట్లాడే టైప్ కాదు నేను. సో మీరు ఓ అంటూ ఏదేదో ఆలోచించాల్సిన అవసరం లేదు. జనరల్గా అమ్మాయిల కంటే ఒక రెస్పెక్ట్ ఇస్తారు మా అందరు. ఈ రోజుల్లో కొంతమంది అమ్మాయిలు ఆ రెస్పెక్ట్ని పోగొట్టుకుంటున్నారు. ఏదన్నా చెప్తే వినడం కష్టం, అమ్మా నాన్నలు చెప్తే వినరు, బయట వాళ్ళు చెప్తే అసలు వినరు, మా ఇష్టం అంటున్నారు. మీ ఇష్టం ఎలా అవుతుందమ్మా? ఒక పద్ధతి ఉండద్దా? ఎవరు ఇష్టపడతారు మిమ్మల్ని? పోనీ ఒక్కళ్ళే ఉంటామంటారా? ఉండొచ్చు, అలా కూడా ఉండొచ్చు, కానీ మళ్ళీ హస్బెండ్ కావాలి, ఇన్లాస్ వద్దు, ఆడపడుచులొద్దు, ఇలా మెంటాలిటీతో ఉన్నారు. ఇవన్నీ చెప్దామనుకున్నాను, ఎందుకంటే చెప్పేవాళ్ళు తక్కువైపోయారు, అమ్మా నాన్నల మాట వినడం లేదు, అసలు విసిరిపారేస్తున్నారు అమ్మా నాన్నల్ని. ఎందుకంటే మేం సంపాదిస్తున్నాము, ఆఫ్టర్ ఆల్ మీరు సంపాదించేది ఎవరికి కావాలి అమ్మా? పెళ్లి కావాలి అంటే డబ్బులు కాదు, మీరు లక్షలు తెచ్చుకున్నా కానీ మీరు నచ్చకపోవచ్చు, దానికి కొన్ని క్వాలిటీస్ ఉండాలి. అంటే మీరు అనొచ్చు మళ్ళీ అబ్బాయిలకు ఉండద్దు అని, అబ్బాయిలకు కూడా ఉంటుంది, మనం అబ్బాయిల గురించి మాట్లాడుకోవడం లేదు, అమ్మాయిల గురించి మాట్లాడుకుంటున్నాం. ఎంతమంది పేరెంట్స్ పెళ్ళిళ్ళు చేయలేక మా అమ్మాయికి నచ్చడం లేదని బాధపడుతుంటారో మీకు తెలుసా? మా మాట వింటాం లేదు అని నేను చెప్పింది అదే. మీరు ఎంత పొరపాటుగా అర్థం చేసుకున్నారు అంటే 28-30 ఏళ్ళు వచ్చిన తర్వాత అమ్మాయికి కష్టం, అబ్బాయిలు అలానే ఉంటారు. 35 ఏళ్ళు వచ్చినా కానీ వాళ్ళు చిన్నగానే అనిపిస్తారు, కానీ అమ్మాయిలు అనిపించరు. ఇది ఎందుకు అర్థం చేసుకోవడం లేదు? చెప్తాను, ఇప్పటివరకు చాలా నైస్గా చెప్పాను, బ్లంట్గా చెప్తాను ఇప్పుడు మీకు ఎందుకు రిజెక్ట్ అవుతున్నారు అనేసి. ఇవన్నీ మీకు వినడానికి అంత కష్టమా అమ్మా? ఎవరు చెప్పకుండా నేను ఒకటే అనుకుంటున్నాను, ఇలా కామెంట్ పెట్టేవాళ్ళకి బహుశా పెళ్ళిళ్ళు జరగకపోయి ఉండొచ్చు. ఫిజికల్ అపియరెన్స్ అనేది వేరే విషయం, అందం గురించి మాట్లాడుకుంటాం కదా. బాగా కనిపించే వాళ్ళకి బాగా కనిపించే వాళ్ళనిచ్చే చేయాలనుకుంటాం కదా, అది బాడీ షేమింగ్ ఎలా అవుతుంది? మీరు లక్ష అనుకున్నా కానీ నా పిల్లలు జెమ్స్,
అది లక్షల మంది చెప్తారు మీ తుక్కు మహాల ఒక 10 15 మంది మాట్లాడితే మాకేం కరిగిపోదు మాకేం పోయేదేం కూడా లేదు కానీ మిమ్మల్ని చూసుకోండి ఇలా నోర్లేసుకొని ఉంటే మిమ్మల్ని ఎవరు యాక్సెప్ట్ చేస్తారు రేపు ఎలా ఉంటారు మీ భవిష్యత్తు ఏంటి అనేది ఆలోచించండి ముఖ్యంగా ఒక ఆవిడ ఇద్దరు చాలా చాలా పాపం టూ పర్సనల్ తీసుకొని ప్రతి ఒక్కల దగ్గర వెళ్ళి కామెంట్ పెడుతూ ఉన్నారు వాళ్ళంతా విషయం ఎక్కేసి పుచ్చిపోతారు జాగ్రత్త ఇకపోతే అమ్మా నేను చెప్పాలనుకున్నది ఏంటి అంటే ఒక క్వాలిఫైడ్ కాస్మెటాలజిస్ట్ నేను ప్లస్ సైకాలజీ నా ఫేవరెట్ సబ్జెక్ట్ ఇప్పుడు ఈ వాగే వాళ్ళందరూ ఏదైనా హెల్ప్ కావాలంటే నా దగ్గరికి రావచ్చు మీ పేరు చెప్పారు అంటే నేను నా కన్సల్టేషన్ ఫీస్ తీసుకోకుండా మిమ్మల్ని చూస్తాను మీ ప్రాబ్లమ్ని అర్థం చేసుకోగలను ఎలాంటి సమస్యకైనా పరిష్కారం చెప్తాను వచ్చి కనిపించండి మీకు ధైర్యం ఉంటే పబ్లిక్గా చెప్తున్నాను నేను అమ్మా ఇలా మాట్లాడుతున్నందుకు నేను కూడా కొంచెం ఫీల్ అవుతున్నాను మిగతా వాళ్ళందరూ ఫీల్ అవ్వకండి ఎందుకు అంటే ఎంత మంచిగా చెప్పినా కానీ దాన్ని వేరే వేలో తీసుకొని ఇలాంటి 10 మంది వీడియోలో వచ్చి గలీజ్గా చేస్తున్నారు అసలు వాటిని అంతా ఎలా పడితే అలా సో ఏ చేయాలో అర్థం కావడం లేదు వెళ్ళిపోతామన్నారు వెళ్ళిపోవచ్చు కదా మీలా కూడా ఎవరున్నా వాళ్ళందరినీ తీసుకొని వెళ్ళిపోండి ఇంకొకటి ఏంటి అంటే మీరు ఇష్యూ చేసిన తర్వాత నా సబ్స్క్రైబర్స్ చాలా పెరిగారు దానికి కూడా పుల్లుతో చచ్చిపోమాకండి సో ఏనుగు ఎప్పటికీ ఏనుగేమ్మా పేడల పురుగు ఎప్పటికీ పేడల పురుగే నేను ఏనుగులానే ఉంటాను మీరు ఎలా ఉన్నారో మీరు చూసుకోండి అంతకంటే కొంచెం పైకి రావడానికి ప్రయత్నించండి ఇది నేను చివరిగా చెప్పాలనుకున్నది ప్లస్ మా అమ్మాయిలందరూ దయచేసి నా మాటలను వేరేగా తీసుకోకండి నా క్లయింట్స్కి చాలామంది నేను ఎంత వాల్యూ ఇస్తాను అమ్మాయిలకు అనేది వాళ్ళకి తెలుసు కాబట్టి ఏ ప్రాబ్లం ఉన్నా కానీ అంటే చాలా ప్రాబ్లమ్స్కి నేను సమాధానం చెప్పగలనమ్మా సమస్యను పరిష్కరించగలను నిజమే చెప్తున్నాను నేను మీకు పెళ్ళిళ్ళు కాకుండా అంటే నా దగ్గరకు రండి మీరు ఎలా నచ్చొచ్చో చెప్తాను ఇది వేరే వేలో తీసుకోవద్దు అమ్మాయి అబ్బాయికి నచ్చాలి అబ్బాయిలు అమ్మాయిలకు నచ్చాలి అబ్బాయిలకు కూడా సజెషన్స్ ఇస్తాను నేను కాబట్టి నా ప్రొఫెషన్ అది మాట్లాడే హక్కు నాకుంది ఎవరు ఏం బ్యాడ్గా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు నేను బాడీ షేమింగ్ అసలు చేయనుమా కానీ ప్రాక్టికల్గా ఉన్నది ఉన్నట్టు గమనించాలి ఒక యావరేజ్గా ఉండే అమ్మాయి అంటే చాలా అన్ని లుక్స్ మామూలుగా షార్ప్ ఫీచర్స్ లేకుండా ఉండే అమ్మాయి అద్భుతమైన అబ్బాయిని కావాలి అంటే దొరకరు అది మీరు గుర్తుపెట్టుకోవాలి ప్రాక్టికల్గా ఆలోచించమనేది అదే నేను ప్లస్ అమ్మా నాన్నల డబ్బులతో జల్సాలు చేసుకుంటూ చిన్న జాబులు చేసుకొని దాని జల్సా చేసుకుంటూ అమ్మా నాన్నల మాటలు వినకుండా ఏజ్ అయిపోయే కొద్దీ ఉన్నారంటే మీరే ప్రాబ్లం ఫేస్ చేస్తారు చివరిగా అదే చెప్పదలుచుకున్నాను ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తాను నాకు బాయ్.